वन वा इवनिंग वॉक. मैगी मल्ल तीन सो मैगी तेडा चाय अवी तागे डाँ चाय तागे अम्मी चाय तागे टाबेट वेसको पड़को रेस्ट तस्कोर डिस्चारजी एपड़ी एपड़ो पड़े सो मैगी उत्तम इच्छा डाडी तिना को ओके चुदा मनी हेल्प मैगी पैक अगर तेजे पैक मैं पदकोर वैसे समोसाल कोसम मनी हेल्प पदकोर समोसाल समोसा तेजा मंपे जैन कमावड़का सो इपड़ी वे अंड मंपे वेड़ वे चलो 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 लिप्स मम्मी दिल्ला आईसीयू नीचे डॉक्टर वो मम्मी ने चूडा सो अत बात अलागे मल्ल अद रेतना मैं चूड़े चूड़ी चूड़ा अंदर सो ऐसी डॉक्टर वे मम्मी ने तस्कना मम्मी चूस एपू डिस्चार्ज अड़गर यह डिस्चार्जन चपाँ सो मल्ल नैक्स्ट तारीख मंत पैया वस्तान जगह ऐसी वाले कदा सो वाली चपी उचा कष्ट मैं इपड़ा कनिया कोस मैगी तेरा मनिया मल्ल मैगी चिकेन मैगी सोमवार तीन सोमवार सोमवार सर చిన్నప్పుడు నేర్పు నేర్చుకున్నాం కదా వద్దంట నాకు వద్దంట ఇక మ్యాంగో తింటానంట మమ్మీ ఇప్పుడు కూర్చొని ఫ్రూట్స్ తింటున్నాను ఆరెంజ్ తిన్నాను యాపిల్ తింటున్నాను గ్రేప్స్ పెట్టాను తీసేసి అండ్ మానియా దాల్ది మ్యాగీ ఎంజాయ్ చేస్తున్నాను సార్ పేమెంట్ కొద్దిగా ఇస్తా సార్ మానియా ఇవాల లాస్ట్ మ్యాగీ ఇంకొక 2 వీక్స్ దాకా మ్యాగీ ఆర్డర్ ఆర్డర్ వచ్చారా చేస్తున్నా కానీ फिजी चेइंची वेल्लारु मम्मी की बागा नोप्पुलु वच्चिंदि गट्टिगा नोक्कीसारु सो इब्बंदि एंदुकंटे वायर तो प्लास्टिक वायर तोने कुट्टिलेसाक सो दांतो गोप्प इब्बंदि अयिपोयिंदि मम्मी की नोप्पि वच्चेस्तुंदि मंचूरियन फ्राइड रैस तेच्चामनि मंचूरियन फ्राइड रैस तिंटुन्नारु इप्पुडु अंड मम्मी कूडा तिंटुन्नारु डैडी आलरेडी हास्पिटल डैडी इंका तमूर षेर हास्पिटल डैडी को तिंटा मंचूरियन फ्राइड राइस 2:30 अंड स्टिल डिस्चार्ज प्रोसेस नावको वाले वैस टाइम अवतो फाइव अवत आराम से मैं तेज रेडी उठे अब चाहिए फोन वस्तार मैं हास्पिटल तिपि चूपी एन कटे तमूर तो तेग तेजे पंपचिदाई बुच्छे तेग तिगे मत हास्पल मतलब तिगे सो ना तिगे तिगे चूपे व्यू वो वा कैलाश गिरी कूड़ी इकडन कैलाश गिरी व्यू इध रूम नीचे अवत अड समुद्र कैटी पार्क चूपे अिप याचेस उ व्यू को चला बहुत चाल प्रिटी गाउंडी व्यू इकडे चला बहुत चूपे नेक्स्ट टाइम मल्ली
చూద్దాం సరేనా ఇక్కడికి వచ్చి అడుగుదాం మాకి ఇదే రూమ్ కావాలి అని ఏమంటున్నాం ఇప్పుడు అతను 4:30 అండ్ స్టిల్ మమ్మీకి ఇంకా డిశ్చార్జ్ ప్రాసెస్ నడుస్తుంది సో డాడీ వాళ్ళది సిజిహెచ్ఎస్ కదా దానివల్ల హైదరాబాద్ నుంచి రావాలి మనకి లెటర్స్ అవన్నీ యా ఇట్స్ ఓకే యూ కెన్ గో అండ్ డిశ్చార్జ్ చేయొచ్చు పేషెంట్ అండ్ సుప్రదాకా ఇంకా రాలేదు లెటర్ వీళ్ళు ఇక్కడ నుంచి పంపించారు హైదరాబాద్కి మెయిన్ ఆఫీస్కి ఇప్పుడు వస్తే కానీ మనం పంపించలేదు సో ప్రస్తుతానికి ఇంకా ఉన్నాం ఎప్పుడు డిశ్చార్జ్ ఇస్తారో ఎవరు తెలియదు గ్యారెంటీ లేదు నైట్ కూడా అయిపోవచ్చు 4:30 ఆల్రెడీ ఎలాగో అయిపోయింది ఇవాళ చాలా పేషెంట్స్ డిశ్చార్జ్ ఉన్నాయి మన ఫ్లోర్లోనే సో అందరు నెమ్మదిగా వెళ్తున్నారు మాకు ఎప్పుడు వెళ్తాం మాకే తెలియదు మమ్మీని ఇప్పుడు సిరింజ్ తీస్తున్నారు అది పెట్టే కదా సిరింజ్ తీస్తున్నారు మేము వద్దంటున్నాం అంటే ఇంకా చెక్అవుట్ డిశ్చార్జ్ రాలేదు కదా ఎందుకు తీసేస్తున్నారని ఇప్పుడు చాయ్ టైం అయింది సో చాయ్ పాంట్రీ కార్ బండి తీసుకుని వచ్చారు పేషెంట్స్ అందరికీ చాయ్ ఇస్తారు ఓన్లీ పేషెంట్స్ కోసమే వస్తాయి ఎప్పుడూ చాయ్ కానీ ఏమి కానీ సో వంటకు చాయ్ ఇస్తారు తీసుకొని ప్రతి రూమ్కి వెళ్ళి చాయ్ ఇచ్చేసి వస్తారు ఓన్లీ ఫర్ పేషెంట్స్ అండ్ మిగతా అందరి కోసం కాదు మీరు అడిగినా డబ్బులు ఇచ్చినా ఎవరు అంతే ఓన్లీ పేషెంట్స్కే ఇస్తారు మమ్మీకి ఈరోజు డిశ్చార్జ్ ఇవ్వట్లేదు ఎందుకంటే ఇంకా ఫార్మాలిటీస్ అన్ని ఫుల్ అవ్వలేదు సో డాడీ సిజిహెచ్ఎస్ కదా సో అది ఇంకా ఏమీ వాళ్ళని రిప్లై కాలేదు కాబట్టి మేము ఇప్పుడు చాయ్ తాగడానికి వెళ్తున్నాం సో మమ్మీ ఈరోజు ఇక్కడే ఉంటారు రేపు మార్నింగ్కే డిశ్చార్జ్ అంటారు ఎందుకంటే ఫార్మాలిటీస్ అన్ని ఫిల్అప్ చేసి అదే ఓకే కానీ పంపించిన అవ్వదు క్లెయిమ్స్ అవ్వదు ఇన్సూరెన్స్ కదా సో రేపటికే రేపు ఎప్పుడు మరి తెలీదు ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఎక్కిగిన బాడీ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ లంచ్ ఐడియా లేదు ఎప్పుడు ప్రస్తుతానికి ఎనీవేస్ ఉన్నట్టు ఉన్నాము కదా మేము వెళ్ళిపోతాం కాబట్టి మీ వెళ్ళి లైక్ చాయ్ అవన్నీ తర్వాత తాగొచ్చు అని ఎప్పుడు ఎలాగో వెళ్ళాము కదా చాయ్ కూడా తీసుకుని వచ్చేస్తాము తినడానికి సమోసా వన్ స్నాక్స్ తెస్తాము తినేసి ఇంకా నైట్కి ఇక్కడ ఉండిపోవడమే ఇంకా ఇక్కడ నేను ఇప్పుడు అన్నం చాయ్ చేస్తున్నాను తయారు చేస్తున్నాను చూసారు ఎంత అన్నం వేస్తారు ఫుల్ స్ట్రాంగ్ చాయ్ ఎక్కడ స్ట్రాంగ్ ఇది ఏమో చాయ్ కాలనీ ఎవీపీ కాలనీలో మీకు చాయ్ చాలా బాగుంటుంది టేస్టీ టేస్టీగా ఉంటుంది స్ట్రాంగ్ అదరక్ చాయ్ అల్లం టీ చేస్తున్నాము ఇప్పుడు మాని పానీపూరి తింది ఇప్పుడు బాగుందా పానీ బాగుంది పర్లేదు చాయ్ అవన్నీ పట్టుకొని పానీపూరి తినేసి అండ్ దిస్ ఇస్ ద వే టు సెల్లార్ ఇది అండ్ ఇలా స్ట్రీట్ గా వెళ్తే డాడీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు సెల్లార్ నుంచి సెల్లార్కి వే రాస్తాం మనకి బండి ఇంకా అది టూ వీలర్ ఇంకా కార్ పక్కకు వెళ్తుంది కానీ అప్పుడు నుంచి ఎండస్ పట్టుకుని ఉంది ఎక్కడ ఆగకుండా బయటకు వచ్చేస్తుంది డాన్స్ చేస్తుంది ఇప్పుడు మళ్ళీ నడుస్తున్నారు ఈవినింగ్ వాక్ ఎస్ ఎస్ ఆబ్వియస్లీ ఈవినింగ్ వాక్ ఎక్కడి వరకు అంటే ఇలా స్ట్రేట్ గా వెళ్తాం అక్కడ మీకు చూపించింది కదా అక్కడ స్ట్రేట్ గా లైటింగ్ లాగా అక్కడ వరకు మేము వెళ్తాము స్ట్రేట్ గా మొత్తం సో ఆయనకి తీసుకుని వెళ్ళిపోతాం నేను మమ్మీ ఇంకా మన ముగ్గురం వాకింగ్ చేసుకుంటున్నాం ఈవినింగ్ వాక్ బాగుంది మా ఈవినింగ్ వాక్ మమ్మీ బాగా నడుస్తున్నారు నడుస్తున్నారు సో కొంచెం దూరం నడిపించాం ఈరోజు నెమ్మది తీసుకొని గాలి స్పెషల్ గాలి అంతే ఈరోజు మమ్మీకి డిశ్చార్జ్ ఇవ్వలేదు సో ఇక్కడేను హాస్పిటల్లో మళ్ళీ ఇంకొక రోజు మళ్ళీ పడుకుని పెంచుకున్నాను బాగానే వాకింగ్ చేసింది ఇక్కడ నుంచి అక్క వాళ్ళు బాగా శివ దాకా వాకింగ్ చేసింది వెళ్ళలేదా హాయి బాగా అక్కడు దాకా బాగానే వాకింగ్ చేశాడు అది మమ్మీకి రన్నింగ్ 2-3 మంత్స్ నువ్వు రన్నింగ్ చేసుకుంటావు కొద్ది ఫస్ట్ ఫస్ట్ గా రన్నింగ్ చేసుకుంటుంది మా మమ్మీ ఇంకొక కాల్ ఎప్పటిపోయాను మన పరిస్థితి చూడండి పరిస్థితి మాన్య తమ్ముడు ఇప్పుడు వెళ్ళిపోయాడు వాడు ఇంటికి వెళ్ళిపోయాడు మార్నింగ్ కాస్త లేదంటే మంచిగా ఫ్రైడేస్ కింద వెళ్ళిపోయాడు ఇంకా టీ గట్టా అవన్నీ తాగుతాం డాడీ బ్రెడ్ ఇంకా తెచ్చారు నైట్ తినడానికి ఇప్పుడు బ్రెడ్ తెచ్చాడు డాడీ బ్రెడ్ ఇంకోటి అట్టిపడు డాడీ బ్రెడ్ తింటారు మాన్య మంచిగా ఫ్రైడేస్ తింటుంది మమ్మీ కొంచెం సమోసా ఉంది మమ్మీ సమోసా తింటారు నేను కూడా సమోసా తింటాను కానీ అప్పుడు మళ్ళీ ఫ్రైడ్ రైస్ తింటుంది కూర్చొని పెరిగి వేసేసుకొని సుమారు పెరిగి వేసేసండి మంచిగా ఫ్రైడ్ రైస్ అండ్ ఇక్కడ మమ్మీ పడుకున్నారు ఇప్పుడు మళ్ళీ మమ్మీకి జ్వరం వచ్చింది కొంచెం ఎక్కువసేపు నడిచేయకుండా నడవడం వల్ల ఒళ్ళు అలిసిపోయి జ్వరం వచ్చేస్తుంది మమ్మీకి మళ్ళీ ఇప్పుడు నర్స్కి చెప్పాము రావడానికి నర్స్ వస్తే ఏదైనా టెంపరేచర్ చెక్ చేసి మన మందు ఏదైనా అయ్యాలి సలైన్ అంటే సలైన్ ఎక్కించాను ఆల్రెడీ ఇంకా ఉంచి డిశ్చార్జ్ అవుతుందని అన్ని తీయించారు మందులు కూడా అన్ని ఇచ్చేస్తారు
ఫార్మసీకి. సో ఉండిపోవడం వల్ల ఇప్పుడు సిరీన్స్ ఉంటుంది కదా, అది ఉంచేసాం ఇంకా. ఒకవేళ అవసరం ఉంటే తెప్పించి వేస్తారు, అయితే ట్యాబ్లెట్స్ ఉంటే ట్యాబ్లెట్స్ వేస్తారు. జ్వరంగా ఉంది కదా, టెంపరేచర్ చెక్ చేసిన తర్వాత అప్పుడు చూసుకుంటాం. మమ్మీ ఇక్కడ టిఫిన్ చేయడానికి టిఫిన్ చేస్తారు. మమ్మీ ఇప్పుడు సమోసా తింటున్నారు అని అట్టిగా బజ్జీ, అండ్ డాడీ ఏమో బ్రెడ్ విత్ స్పైసీయా, ఓ మై గాడ్ స్పైసీ ఉంది అంటున్నాడు సమోసా. సో మా డాడీ ఇప్పుడు బ్రెడ్ విత్ అరటిపండు తింటున్నారు, హెల్దీ ఫుడ్ బాగా తింటున్నారు. సో మమ్మీ కూడా అరటిపండు తింటా అన్న, సో వచ్చేసాను పెట్టేసాను అక్కడ. నేను కూడా ఇప్పుడు తినేస్తాను అన్నది, తినేసి నాకు రెస్ట్ తీసుకుంటాను. నేనేం తింటానా, నేను ఇప్పుడు ఫ్రైడ్ రైస్ కొంచెం ఉంది అది తింటాను, సమోసా ఇంకా కొంచెం తింటాను. సో అని రకరకాల మిక్స్ వెజ్గా మిక్స్ తింటాను. నేను పడుకున్నాను, అది కొంచెం టీ తాగాను. సో నోడంతా పాడైపోయింది, ఇక్కడ హాస్పిటల్లో ఉండి ఉండి జ్వరం లాగా నాకు లోపల నుంచి వచ్చేస్తుంది, అసలు బాగాలేదు అంటున్నాను. అండ్ మమ్మీ కూడా పడుకున్నాను, ఇప్పుడు దాకా ఇప్పుడు అవుతుంది 11:30. సో ఇంకా అసలు పడుకోలేదు నేను, అసలిపోయాక పడుకుంటాను. మమ్మీ కొంచెం ఇంట్లో బాగాలేదు ఇంకా అంటుంది, సో నిద్ర రావట్లేదు. ఒక్కసారి పడుకోకపోతే నేను లేవలేకపోతాను, అంతా అదేసిపోతున్నాను. ఇలా చేసేది ఏం లేదు కానీ ఆల్సెట్ ఎక్కువైపోతుంది. మరి ఇంటికి వెళ్ళాక నాకు ఎంత పని ఉంటుందో చెప్పలే నచ్చుతున్నాయి, నాకు తలుచుకుంటేనే భయం వేసేస్తుంది అంటున్నాను. సో ఎనీవేస్ వ్యూవర్స్, నేను వారి మేకప్తోనే ఆపుతున్నాను. మీకు కూడా హాస్పిటల్ వీడియో ఎలా నచ్చింది చెప్పడం మర్చిపోకండి కమెంట్ సెక్షన్లో. అండ్ నచ్చి ఉంటే ప్లీజ్ నా వీడియో కోసం ఒక లైక్ కొట్టకపోతే మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ నా వీడియోని షేర్ కూడా చేయండి, నా హాస్పిటల్ వీడియోని షేర్ కూడా చేయండి. సో నచ్చితే చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయమనండి, చేయండి. ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు వాళ్ళు ప్లీజ్ చేయండి. అండ్ మంచి మంచి వీడియోస్ చూడగలుగుతారు, ఎంజాయ్ చేయగలుగుతారు, సమాధి కలుగుతాము. ఇంకొక రోజు ఇంకొక తోడితో నాకు సేవీస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్, సీ వీడియోస్. ఇప్పుడు ఒక దయ్యం వస్తుంది చూస్తారా, దయ వచ్చిందో నేను చెప్పాను, దయ వచ్చింది సడన్గా.